జగద్గిరిగుట్ట పరిధిలోని రాజధాని హైస్కూల్ కరస్పాండెంట్ నాగేందర్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒకరోజు నిరుపేదల ఆకలి తీర్చేందుకు సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు వారు లార్డ్ వెల్ఫేర్ సేవ సంస్థ వ్యవస్థాపకుడు ల్యాండ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు నిరుపేదల ఆకలి తీర్చేందుకు కావలసిన సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా రాజధాని హైస్కూల్ కరస్పాండెంట్ నరేందర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ల్యాండ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడుతుందని అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కార్మికులు నిరుపేదలకు సుమారు 300 నుండి 400 మందికి నిత్యం అన్నదానం చేస్తూ ఆకలి తీరుస్తూ ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు యాదవ నరేందర్. రాజధాని హైస్కూల్ పాపిరెడ్ నగర్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా గాంధీనగర్లోని లార్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సురేష్ కుమార్ గారి నిర్వహిస్తున్నటువంటి సంస్థ ద్వారా వలస కార్మికులకు మరియు ఉపాధి కోల్పోయినటువంటి నిరుపేద కార్మికులందరూ కూడా మా పెళ్లి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు సురేష్ కుమార్ గారు ప్రతిరోజు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా మా పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు 200 మంది వలస కార్మికులకు అన్నదానం చేయటం చాలా సంతృప్తికరంగా ఉంది. మరి ధనము ఎంత సంపాదించడం అనేటువంటి ముఖ్యం కాకుండా పరల సేవయే పరమాత్మ సేవ, మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఒక నానుడితో ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా కష్టకాలంలో ఇతరులకు సహాయం చేస్తూ వారు సంపాదించినటువంటి ధనంలో కొంత ఇతరులకు సహాయం చేస్తూ అందరూ కూడా ఒక మానవత్వ విలువలను కాపాడడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా మన యొక్క విలువలు అనేటువంటి పెంపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మరి అందరం కూడా కలిసికట్టుగా ఇతరులకు సహాయం చేస్తూ వారి బాధలను కూడా పంచుకుంటూ వారిలో కూడా మమేకమై మన అందరం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి సురేష్ కుమార్ గారు చేస్తున్నటువంటి సేవలు చాలా మరవలేదు. మరి వారు ఈరోజు మనకు అవకాశం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి అనేక ఈ మాస్కులు ధరించడం కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, అవన్నీ కూడా చేస్తూ ఈ కరోనాను మన భారతదేశం నుంచి తరిమికొట్టే విధంగా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కృషి చేస్తారని చెప్పేసి మనం